हेलो एवरीवन, वेलकम टू माय चैनल, इट्स मी श्वेता रेने। वीडियो द्वारा मिम्मलंदरनी वन आफ दि फेमस अंड लार्जेस्ट इस्कान टेंपल श्री राधाकृष्ण टेंपल बैंगलूर उंदी कदा, सो दानिकी मिम्मल्नि तीसुकेल्तुन्नानु। सो अक्कड विशेषालु एंटि, एला उंदी टेंपल अंड अन्नी विषयाल्नि वीडियो चूस्तू नातो पाटु मीरु कूडा वच्चेसेयंडि। నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను। సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి। ఈ ఇస్కాన్ టెంపుల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ స్థాయిలో భగవద్గీతను ప్రచారం చేయడం, కృష్ణతత్వాన్ని భక్తి యోగాన్ని పెంపొందించడం। మన ఇండియాలోనే కాదు, చాలా ఇతర ప్రధాన నగరాల్లో ఈ కృష్ణ మందిరాలు ఉండడం విశేషం। శ్రీ రాధాకృష్ణ టెంపుల్ హరే కృష్ణ హిల్ రాజాజీ నగర్లో బెంగళూరులో ఉంది। ఇది అన్నింటికన్నా ఫేమస్, ఎందుకంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్ అన్నమాట। సో ఆ టెంపుల్కి వెళ్ళడం ఎంతో హ్యాపీగా అనిపించింది। ఆ రోజు కొంచెం వర్షం అలాగే ఈవినింగ్ టైం కావడం వల్ల వీడియో క్లారిటీ అనేది కొంచెం మిస్ అవుతుంది। ఈ మందిర ప్రాంగణమంతా హరే కృష్ణ హరే రామ అంటూ ఆ చాంటింగ్ వినిపిస్తూనే ఉంటుంది మనకు। ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది, అండ్ లోపలికి వెళ్ళడానికి 2 ways ఉంటాయి। టోటల్ ఈ టెంపుల్లో 108 steps ఉన్నాయి। ప్రతి స్టెప్కి హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ వెళ్తే 108 సార్లు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వెళ్తున్నట్టు అనమాట। కంప్లీట్గా స్టెప్స్ అంటే కింద నుంచి రోడ్డు మార్గాన వచ్చి స్టెప్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రం చిన్న చిన్న గార్డెన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి। సో ఎందుకంటే దాని వే అంతా సెపరేట్గా ఉంది, చిన్న ఫ్లైఓవర్స్ లాగా ఉండి వాటిపైన నడుస్తూ వెళ్ళాలన్నమాట। సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది టెంపుల్ని చూసినట్టు। కాకపోతే మేము హాఫ్ ఆఫ్ ది వే వెళ్ళి వెళ్ళాల్సి వచ్చింది, మా కార్ పార్కింగ్ పైన చేసుకున్నాం కాబట్టి రిటర్న్ బ్యాక్ వెళ్లకుండా, సో హాఫ్ వే నుంచే మేము మా జర్నీని స్టార్ట్ చేసాం। సో ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట హాఫ్ వేలో। సో చూస్తున్నారు కదా చెట్లు పక్కన మంచి పచ్చని ప్రాంగణం అంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందో। 1987లో మధు పండిత్ దాస్ గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ యొక్క నిర్మాణానికి గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టగా 1990 నుంచి 97 ఇయర్స్ మధ్యలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగి, అప్పటి మన భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారి చేతుల మీదుగా 1997 మే 31 ఈ టెంపుల్ యొక్క ప్రారంభోత్సవం జరిగిందట। కృష్ణతత్వాన్ని భక్తిభావాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేయడమే ఈ ఇస్కాన్ టెంపుల్స్ యొక్క ప్రధాన లక్ష్యమని తెలుపుతూ ఆచార్య మరియు ఫౌండర్ అయినటువంటి స్వామి ప్రభుపద గారి ఫోటోతో ఉన్నటువంటి వెల్కమ్ బోర్డ్ మనకు కనిపిస్తుంది ఎంట్రన్స్లో। ఇక్కడ బంగారు పూతతో ఉన్నటువంటి ధ్వజస్తంభం 56 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన వాటిల్లో ఒకటి। ఇంకో దారి ఉంది అని చెప్పాను కదా, మెట్ల దారి గుండా వచ్చిన వాళ్ళు హరే రామ హరే కృష్ణ జపం చేస్తూ ఈ దారిలోకే వస్తారు। అండ్ కింద మనకు కనిపిస్తుంది కదా ఫుట్ స్టెప్స్ ఉన్నాయి, ఒక్కో స్టెప్కి ఒక్కో జపం చేస్తూ వాళ్ళు క్రాస్ చేస్తూ వెళ్తారనమాట। ఒక్కో కౌంటింగ్కి ఒక్కో స్టెప్ని క్రాస్ చేస్తూ వెళ్ళడం అనేది ఇక్కడ జరుగుతుంటుంది। హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, ఇలా ఒక్కొక్కసారి చెప్తూ వాళ్ళు స్టెప్స్ క్రాస్ చేస్తూ ఉన్నారు। కృష్ణ మందిరం పైన టాప్ ఆఫ్ ది హిల్లో ఉంటుంది, దానికంటే ముందు మనకు కింద దర్శించుకోవడానికి 2 టెంపుల్స్ ఉంటాయి, అందులో ఒకటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది। ఇక్కడ లోపలికి ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి వీడియో తీయలేదు, అండ్ అలాగే ఒకటి క్రాస్ అయిన తర్వాత ఇంకొక టెంపుల్ ఉంది కదా, అందులో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు, అక్కడ కూడా ఫోటోగ్రఫీ అలో లేదు। దాని తర్వాత మళ్ళీ ఇంకొన్ని స్టెప్స్ ఉంటాయి, అలా పైకి వెళ్ళిన తర్వాత మనకు కృష్ణ మందిరం ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది। మనకు ఇప్పుడే కొంచెం లైట్గా గోల్డెన్ షేడ్ కనిపిస్తుంది కదా, అదే కృష్ణ మందిరం అన్నమాట।
ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అంటే కంప్లీట్ పైనకు వచ్చేసిన తర్వాత మనకు శిలాఫలకం కనిపిస్తుంది కదా, అప్పటి మన భారత రాష్ట్రపతి టెంపుల్ ఇనాగరేషన్ టైంలో ఓపెన్ చేసినటువంటి శిలాఫలకం. అండ్ అలాగే టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ కూడా చూస్తున్నాం. ఇది మెయిన్ కృష్ణా టెంపుల్ యొక్క ఎంట్రన్స్. గోల్డెన్ కలర్లో వెలుతురు అంతా కృష్ణ మందిరం యొక్క ఫలకం అన్నమాట. సో లోపల వ్యూ ఒక్కసారి చూడండి. ఇక్కడ కూడా కంప్లీట్ లోపలికైతే వ్యూకి కెమెరా అలో లేదు, బట్ సైడ్ నుంచి కొంచెం అలా కవర్ చేశాము. టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు అక్కడ కూర్చొని ధ్యానం కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి అలా వెళ్ళిపోవచ్చు, చూసేసి దర్శనం చేసుకుని. కాసేపు కూర్చోవాలి అనుకునే వాళ్ళు అక్కడ కూర్చొని కాసేపు దైవస్మరణ చేసుకొని మరీ వెళ్తుంటారు. ఈ టెంపుల్ యొక్క మరొక ప్రత్యేక విశిష్టత ఏంటంటే బంగారు పూతతో ఉన్నటువంటి గోపురం. ఇది కూడా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి గోపురంలలో ఒకటన్నమాట. ఈ గోల్డ్ ప్లేటెడ్ టెంపుల్ కింద మనకు 3 రూపాలలో దేవుడు కనిపిస్తూ ఉంటారు. అందులో రైట్ సైడ్ నుంచి చూసినట్లయితే మొదటగా బలరాముడు అండ్ కృష్ణుడు కనిపిస్తారు. అలాగే మధ్య భాగంలో రాధ మరియు కృష్ణుడు కనిపిస్తారు. ఇక లెఫ్ట్ సైడ్లో శ్రీ చైతన్యానంద మహాప్రభు విత్ నిత్యానంద స్వామి. సో ఇలా 3 రకాలుగా దేవుళ్ళు అక్కడ ఉంటారన్నమాట. అండ్ ఇక్కడే మనకు టెంపుల్లో స్వామి ప్రభుపద గారి విగ్రహం కూడా ఉంటుంది, ఎవరైతే ఫౌండర్ ఉన్నారో తనది. ఇక్కడ కూడా ఇన్సైడ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో లేదు. నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఐడియా ఉంటుందని చూపించడానికి నేను యాడ్ చేశాను. టెంపుల్లో దర్శనం అయిన తర్వాత మనం వస్తుండగా అక్కడ చాలా బుక్స్ కలెక్షన్ అయితే ఉంది. అన్ని లాంగ్వేజెస్లో మనకు భగవద్గీత దొరుకుతుంది. అక్కడ చాలా మంచి బుక్స్ ఉన్నాయన్నమాట. అండ్ శ్రీకృష్ణ స్టోరీస్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ మన పార్ట్ ఏంటంటే టెంపుల్ దర్శనం అయిన తర్వాత కిందికి వస్తున్నాం కదా, అక్కడ స్వామివారి మహాప్రసాదం ఉంటుంది. ఇక్కడ మనం స్వీట్ లడ్డూస్ ప్రసాదం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. చాలా వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ నుంచి ప్రసాదం కూడా తీసుకున్న తర్వాత కిందికి వస్తుండగా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు నడకదారిలో కంప్లీట్గా మనం కిందికి ఏదైతే వస్తుంటామో ఆ దారంతా షాప్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా షాపింగ్ చేసుకోవాలి, అక్కడ నుంచి ఏదైనా కొనుక్కొని వెళ్ళాలి అనుకుంటే మంచి బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకైతే ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట తీసుకోవడానికి. సో వాటిని కూడా ఒక లుక్ వేసేద్దాం రండి. ఇంకా కిందికి వచ్చే దారిలో కృష్ణుడి యానిమేషన్ మూవీస్ కూడా ఉంటాయన్నమాట. సో థియేటర్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా వెళ్ళొచ్చు. పిల్లలకు చూపించాలి అనుకునే వాళ్ళకు అది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మాత్రం స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి నెయ్యి వాసన. అక్కడికి రాగానే అందరికీ నోర్లు రాయన్నమాట. చూసారు కదా, మేము కూడా కొంచెం స్వీట్స్ అయితే పర్చేస్ చేసుకుని వెళ్ళాము. అండ్ చిన్నగా షాపింగ్ కూడా చేసేసి అలా ముందుకు వెళ్ళిపోయాము. అక్కడ మనకు టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగిన విశేషాలు కూడా మనకు వచ్చే దారిలో కనిపిస్తూ ఉంటాయి. శంకుస్థాపన జరిగినప్పుడు కానీ, టెంపుల్ని ఎలా నిర్మించినప్పుడు కానీ, ఆర్కిటెక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు దీంట్లో కృషి చేశారు అనేటువంటి స్టోరీ కూడా కంప్లీట్గా ఉంటుంది. అవన్నీ చూస్తూ మనం ఉంటామన్నమాట దారిలో. ఇక్కడ బ్రాస్ ఐటెంలో అయితే కృష్ణుడి రూపాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, ఇలా దీపాలు లేదా విగ్రహాలు చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్రాస్ ఐటెం ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇక్కడ మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది, అది మాత్రం తీసుకోవచ్చు. మంచి మంచి సీనరీస్ ఇంట్లో డెకోర్ పీసెస్గా పెట్టుకోవడానికి లేదా పూజా ఐటమ్స్కి కానీ చాలా మంచి కలెక్షన్ ఉంది. బ్రాస్లో మాత్రం తీసుకోవాలనుకునే వాళ్ళకు ఇక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు.
ఇక మా దర్శనం అయితే అయిపోయింది. ఈవినింగ్ హవర్స్లో టెంపుల్లో చాలా చక్కని అనుభూతి అన్నమాట. ఆ లైటింగ్ వెలుతురులో టెంపుల్ యొక్క అద్భుతమైన దృశ్యాలను అయితే మేము చూసి ఎక్స్పీరియన్స్ అయితే చేశాము. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని షేర్ చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.